అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో పునర్నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ విషయాల్లో రాజకీయ జోక్యం సరైన పద్ధతి కాదని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. శ్రీ రామపాద క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన పరిశీలించారు. దేవాలయ నిర్మాణానికి సాధ్యమైనంత సహకారం అందించాలే కానీ ఆటంకాలు ఎవరూ సృష్టించకూడదని స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కూడా ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టిలోకి వచ్చిందన్నారు. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు ప్రకటించారు. దేవాలయానికి వస్తే మనిషి మారుతాడు, సమాజం మారుతుంది. కానీ వీటిని రాజకీయ వికృత చేష్టలకి వికృత క్రీడలకి కేంద్రాలుగా మార్చకూడదు. ఎవళ్ళైనా సరే ఏ మతస్థులైనా పరస్పరం సహకరించుకోవాలి. అలా కాకుండా దేవాలయానికి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదు. మనకు సాధ్యమైతే దేవాలయానికి మనం ఏం చేయగలమని ఆలోచించాలి. అంతేకాని దేవాలయ కార్యకలాపాలకు అడ్డుపడటం అనేటువంటిది అది సరైన విధానం కాదు. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ దేవాలయానికి ఏదో ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది. ఈ మండలంలో ఉండేటువంటి ఇల్లీగల్ ఏ మతానికి చెందినవైనా సరే అవి ఏవేవి ఇల్లీగల్గా ఉన్నాయో అనుమతులు లేవో వాటన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి మేము అడుగుతున్నాం. దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. దేవాలయానికి వస్తే మనిషి మారుతాడు, సమాజం మారుతుంది. కాబట్టి వీటిని రాజకీయ వికృత చేష్టలకి వికృత